ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉదయం వాయుగుండంగా బలపడటం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క లొకేషన్ 17.7 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 84.4 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకున్నటువంటి వాయు బంగాళాఖాతం, అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా కేంద్రీకృతమైంది. అయితే దీని దిశ చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సుమారు 80 కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా కళింగపట్నానికి, 120 కిలోమీటర్లు తూర్పు దిశగా విశాఖపట్నానికి కేంద్రీకృతమయ్యింది. అయితే చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం తెలంగాణ ప్రాంతంలో రానున్న 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రేపు తెలంగాణ ప్రాంతానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా ఎల్లుండి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ వార్నింగ్ 7 జిల్లాలకు పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి, ఈ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు 20 సెంటీమీటర్ల పైన ఉండే అవకాశం ఉంది. ఉత్తర జిల్లాలు, పశ్చిమ జిల్లాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే రేపు చూసుకుంటే రేపు కూడా 1వ తారీఖున కొన్ని ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, అలాగే దక్షిణ జిల్లాలోని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తర్వాత పశ్చిమ జిల్లాల్లోని కొన్ని జిల్లాలైనటువంటి ఈ సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్స్, అలాగే ఈశాన్య ప్రాంతం తూర్పు జిల్లాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది.